బ్లడ్ సపోర్ట్ ముప్పై. ఓకే సార్, విజయవాడలో ఇప్పుడు 30వ బుక్ ఇష్యూ జరుగుతుంది. 30 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఇలా జరుగుతుంది. గ్రేట్ థింగ్. అదే కాకుండా ఇన్ని సంవత్సరాలు రెగ్యులర్గా చూడ తెలుస్తుంది, అసలు బుక్ పబ్లికేషన్స్ రావాలని మార్పులు వస్తాయి. అలాగే సాహిత్యంలో ఇటువంటి మార్పులు వస్తాయి, ఇన్ని రకాలుగా సాహిత్యంలో మార్పులు వస్తాయి. ఒక రకంలో కాల్పనిక సాహిత్యం, ఫిక్షన్ అంతా ఫిక్షన్, నవల సాహిత్యం, ఆ తర్వాత దగ్గర మామూలు వైజ్ఞా గ్రంథాలు, తర్వాత సైన్స్ సంబంధించినవి, రకరకాలుగా ఎన్ని రకాలుగా ఒక అన్ని బుక్ ప్రతి బుక్ ఇప్పించగల అసలు సాహిత్యంలో కానీ ఇవన్నీ ఎన్నింటిలో మార్పులు వస్తాయని తెలుసు. అలాగే ఇవి టీవీలో వచ్చేసిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇది తగ్గిపోయింది, పట్టాసక్తి తగ్గిపోయింది అనుకున్నాను, ఏం తగ్గలేదు, ఇంకా పెరిగిందని చెప్పచ్చు. అవన్నీ మామూలుగా ఎంటర్టైన్మెంట్ లాగా ఉన్నట్టున్నాయి, ఏంటి తగ్గలేదు. ఈ బుక్ ఫెస్టివల్ మాత్రం చెప్పాలి ఒక పెద్ద పండుగ, విజయవాడ ఈ ఏరియాలో మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఒక పండుగ చెప్పచ్చు. సంక్రాంతి కంటే ముందే ఈ పండుగ వచ్చేసి అందరినీ ఎంతో పసందుగా, వాళ్ళందరినీ ఎంతో హాయిగా ఆనందాన్ని కలిగిస్తుంది. వీరి ఆర్పి ఏర్పాట్లు చాలా గొప్పగా ఉన్నాయి. ఎక్కడ మొత్తం దేశం మొత్తం నుంచి ఇక్కడ వచ్చి టాస్ ఏర్పాటు చేయడం, అలాగే లేటెస్ట్ బుక్స్ అన్ని పెట్టడం, అందులో తెలిపి రాయితీలు ఇవ్వడం, ఇవన్నీ పెట్టాలి గొప్పది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సందర్శించాలి. ప్రతి ఒక్కరు మాత్రం కొన్ని పుస్తకాలు కొనుక్కుని వెళ్ళి పెట్టుకోవాలి. అందుచేత ఆ రంగం ఏర్పాటు చేసిన బుక్ ఫెస్టివల్కి అందజేస్తాను. ప్రతి ఒక్కరు వీరికి రావాలనుకుంటున్నాను.